ఈ వ్యాపారాలల్లో అందరిది ఒక టెక్నిక్ అయితే మార్వాడిది ఇంకో డిఫరెంట్ టెక్నిక్ ఎస్ వాళ్ళ దగ్గర నిత్యం డబ్బు వస్తూనే ఉంటుంది మూడు తరాలు దాటితే డబ్బు ఉండదని నేను విన్నాను కానీ వీళ్ళకి ఎన్ని తరాలు దాటినా డబ్బు ఉంటేనే ఉంటుంది వాళ్ళు డబ్బుని ఆకర్షిస్తున్నారు కాబట్టి డబ్బు ఉంటుంది అండి ఎస్ వాళ్ళ దగ్గర ఉండే అలవాట్లు ఏంటంటే వాళ్ళకి మనకి చాలా తేడా ఉందండి వాళ్ళు వచ్చి ఎప్పుడు కానీ ఏ బిజినెస్ అంటే ఆ బిజినెస్ పెట్టండి వాళ్ళు వీలైనంత వరకు గోల్డ్ సిల్వర్ ఉంటుంది ఏ వస్తువు అయితే చిడిపోదో బాగా చూడండి మీరు వారవాళ్ళు ఎంత గమనించండి వాళ్ళ షెడ్లు ఎంత పెళ్ళైతే అయితే ఏ వస్తువు అయితే చెడిపోదో అనమాట ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ చెడిపోకుండా ఉన్న వస్తువులని వాళ్ళు బిజినెస్ చేస్తారండి ఎగ్జాంపుల్ గోల్డ్ చేస్తారు సిల్వర్ చేస్తారు ఇనుప వస్తువులు చేస్తారు ప్లాస్టిక్ సంబంధించిన చేస్తారు ఈ కరెంట్ కి సంబంధించిన పై వైర్లు పైపులు బట్టల షాపులు చేస్తారండి నేను చూసినంత వరకు మారవాళ్ళు చేసేది ఇలాంటిది ఎస్ మన వాళ్ళు పనికిరే కాయగోళ్లకు వెళ్తారు పెద్ద బిజినెస్ పెట్టారు కొంటే రేపు తెల్లారికి ఎన్నో చెడిపోతుంది లాస్ అంటారు లాస్ రాదండి అట్టని కాదండి మనం క్రియేట్ చేస్తే ఏదైనా అవుతుంది కానీ వాళ్ళకి మనకి తేడా లేదంటే వాళ్ళు ఎన్నుకోవడంలోనే కాస్ట్లీ అనుకుంటారు వాళ్ళు ఎన్నుకోవడంలోనే కాస్ట్లీ వాళ్ళు వ్యాపారం కూడా ఎలా ఉంటుంది అంటే మనం వచ్చి పట్టిందే బంగారం అంటాం అంటే ఈరోజు ఇరవై రూపాయలు కేజీ అన్నప్పుడు ఇరవై రూపాయలు అట్లే పట్టుకొని ఉంటాం వాళ్ళు ఎలా కాదండి వాళ్ళు ఉదయం ఈవినింగ్ నైట్ కౌంటింగ్ చేస్తారండి వాళ్ళ యొక్క దీన్నే ఈ రోజు ఒక సేల్స్ ఎంత ఉండాలని ఎంత ఉండాలని నిర్ణయం చేస్తారు ఉదయం కౌంట్ చేస్తారు ఇప్పుడు ఎంత ఉంది ఈవినింగ్ ఎంత సేల్ అయిందని ఒక కౌంటింగ్ చేస్తారు అంటే వాళ్ళు మొత్తం మీద అనుకున్న దాన్ని రీచ్ అయిపోతారండి ఇప్పుడు ఒక వస్తువు ఒక వంద రూపాయలు ఉన్నది అనుకోండి వంద రూపాయలకి గట్టిగా పట్టాలని ట్రై చేస్తారు వాళ్ళు అమ్మాలని కంద రూపాయలు పోలేదు అనుకున్నప్పుడు దాన్ని ఎనభై కూడా అమ్మేస్తారండి వాళ్ళు వాళ్ళు ఎనభై కూడా ఎట్ట చూసుకున్న వాళ్ళు కాదా పొందేస్తారు మళ్ళీ ఇంకొక వస్తువునే నూట యాభై రూపాయలకి అమ్మాలనుకుంటాను దాని నూట యాభై కన్నా కూడా నూట అరవైకి కూడా అండి ఒక్కొక్క సమయంలో అంటే వాళ్ళు చెప్పిన చెప్పినట్టు కొనే వాళ్ళు చాలామంది ఉంటారు వెళ్ళిపోతుంది ఆ నూట యాభై కన్నా తక్కువ కూడా పతుంది అని కానీ వాళ్ళ ఆదాయం ఎక్కడ చేసుకున్నది అన్ని కౌంటింగ్ లెక్కలు ఏమైనా కౌంటింగ్ చేస్తే వాళ్ళు ఈరోజు టెన్ పర్సెంట్ ఒక యాభై పర్సెంట్ బిజినెస్ అనుకోండి ఉన్న వస్తువుల్లో యాభైకి దానికన్నా వెళ్ళిపోతారండి ఒక్కొక్కసారి రిచ్ అవుతారు కానీ యాభైకి తక్కువ ఉండరండి కౌంటింగ్ అనేది ఉదయము ఈవెనింగ్ ఖచ్చితంగా కౌంటింగ్ చేస్తారండి వాళ్ళు కౌంటింగ్ చేస్తారు నాకు తెలిసిన మారవాడి నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారండి నిజంగానే ఉన్నారు అతని పేరు బాబులే అండి బాబులా నా పేరు కలవాడిని నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయము నేను అప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు అతని దగ్గర నేను తాకట్టు పెట్టేవాడిని ఏదైనా నేను అంత ఎంత ఎత్తిపోయినా నాకు ఎంత కావాలో ఇచ్చేసేవాడు ఆయన నమ్మకం పట్టింది నా మీద నేను ప్రతిదీ ఆయన బుడ్ షాప్ ఉంది మారవాడి ఉంది ఆయన దగ్గర కోల్డ్ ఉంది కోల్డ్ షాప్ చేస్తాడు అతని దగ్గరికి నా వ్యవసాయంలో పండిన చెనక్కాయలు కానీ వాటర్ మెలన్ కానీ ఇలాంటివన్నీ ఆయనకి ఇస్తానన్నమాట ఒక ఫ్రెండ్షిప్ కుదిరిపోయింది అతని దగ్గర నేను నేను నేర్చుకుని చూడండి పెళ్ళిళ్ళు కూడా మనం చేసే పెళ్ళిళ్ళు వేరండి వాళ్ళు పెళ్ళిళ్ళు చూసినా రిచ్గా ఉంటుందండి మనం చేస్తామండి వాళ్ళు మటన్ అంటే వాళ్ళు లెక్క పెట్టండి అక్కడ ఏముంటుంది అంటే ఒట్టి మటనే ఉంటుందండి రైస్ కొద్దిగానే ఉంటుంది ఏస్తే చేస్తూ ఉంటే నువ్వు తినాల్సిందే మంది అంటే నాలుగు పీసులు మట్ట ఉంటుంది అండి రెండు పీసులు ఒకటి రైస్ ఉంటుందండి చూడు వాళ్ళు రిచ్నెస్ మన రిచ్నెస్ ప్రతిదీ ఏదైనా చూడండి మారువాళ్ళకి మనకిను చాలా తేడా ఉందండి బాబుల దగ్గర నేను నేర్చుకున్నది నాకు తెలిసిన విషయాలు ఎందుకు ఇలా ఎన్నుకున్నారు అప్పుడు నేను అడగలేదండి నాకు అప్పుడు తెలియదు కాబట్టి నేను అడగలేదు ఈ సబ్జెక్టుకి వచ్చిన తర్వాత నేను ప్రతిదాన్ని స్వీకరించానండి అంటే ఒక అతని దగ్గరికి మామూలుగా ఇప్పుడు కూడా పోతానండి ఈ షర్టు కూడా అతని దగ్గర ఎత్తింది అండి బట్టలు షాప్ ఈ షర్టు కూడా అతని దగ్గర ప్యాంటు కూడా అతని దగ్గర నాకు ఎలా కావాలని చెప్పానంటే ఆ కొట్లు తెప్పిస్తాడండి అతను ఈ ఇలా కావాలి ఇలా కదర కావాలి ఇలా కావాలంటే కూడా తెప్పిస్తారు అప్పుడు అడిగేవాళ్ళు ఎందుకు మీరు ఇలాంటి బిజినెస్ చేస్తారని అడిగాను ఈ సబ్జెక్ట్కి వచ్చిన తర్వాత ఇదైతే చెడదు కదా ఎన్ని రోజులైనా ఎక్కడికి పోదు కదా నువ్వు ఎన్ని రోజులైనా అమ్మవచ్చు కదా నువ్వు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు అసలు రేటు కూడా వాళ్ళ ఆదాయం నష్టపోరండి దాన్ని ఏలం కింద వెళ్తారంట చూడండి వాళ్ళు పాత వస్తువులన్నీ తీసి మళ్ళీ ఏలం కింద పెట్టేస్తారు కానీ వాళ్ళు ఇప్పుడు ఐదు లక్ష రూపాయలు వస్తువు అనుకోండి దాన్ని అమ్మాలనుకో దాన్ని మళ్ళీ కొన్నది ఐదు లక్ష రూపాయలు కానీ ఐదు లక్ష రూపాయలు వచ్చేస్తుందండి అంటే నష్టపోరు ఎప్పటికీ వాళ్ళు నష్టపోరు ఆదాయంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మారవాళ్ళు సీక్రెట్ ఏదంటే ఇది అనమాట వాళ్ళు ఎంచుకోవడం లేని బలంగా ఉంటారు ప్రతిదీ అదే కాకుండా మార్వాడిల దగ్గర ఇంకొకటి ఉందండి డబ్బు వాళ్ళ దగ్గరికి రావడానికి కారణం కూడా ఉందండి వాళ్ళు ఎప్పుడు నీట్నెస్ ఉంటారు చాలా నీట్నెస్ ఉంటారు వాళ్ళు స్నానం చేయకుండా కూడా అంటే అందంగానే ఉంటారండి వాళ్ళు మనం స్నానం చేసి మేకప్ వేసి తల దువ్వి డ్రెస్లు వేసిన తర్వాత అందాన్ని బయట పెడతాం వాళ్ళు నిద్రలేసింది కూడా చూడండి వాళ్ళు అందంగానే కనిపిస్తారు అవును వాళ్ళు అలవాట్లు అలా మా క్రియేట్ చేసుకుని అలా మార్చుకున్నారండి వాళ్ళు అలా వాళ్ళు తయారైనారంటే ఇంకా అందంగా ఉంటారండి అలా ఉంటారు వాళ్ళ ఇంట్లో డబ్బు పుష్కలం ప్రతిరోజు డబ్బు వస్తేనే ఉంటుంది వాళ్ళు మూడు తరాలు మీరు చెప్పినట్టు మూడు తరాలు తింటే అరిగిపోతుంది కరిగిపోతుంది ఆ సీన్లు తరతరాలకు వాళ్ళ దగ్గర ఉంటుంది కారణం కూడా ఉందండి వాళ్ళ ఇంట్లో నిత్యం ప్రతి నిత్యం పాలు పెరిగి ఉంటుంది అండి వాళ్ళ ఇళ్లలో పాలు పెరుగు ఇది నేను అతని దగ్గర అడిగి నేర్చుకున్న విషయాలు ఎందుకు సీక్రెట్ అంటే ఏంది వాళ్ళు సీక్రెట్ అని తెలుసుకోవాలని అడిగాను అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో పాలు పెరుగు ఎప్పుడు నిత్యం ఉంటది పూజ ప్రతి రోజు దీపాలు వెళ్తాది దీపాలు వచ్చి దేవుళ్ళు కొంతమంది ఆడుతూ ఉంటారు దాని గురించి మళ్ళీ చెప్తాను ఆ దీపాలు ఒక కాస్మెటిక్ ఎనర్జీ అండి అది కాస్మెటిక్ అది అంటే ఒక వెలుతురు ఇస్తున్నావు వెలుతురు వచ్చేస్తుంది అండి నువ్వు ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల నీ ప్రశాంతత ప్రకాశంగా వెలిగింది ఆ వెలుతురు మళ్ళీ నీకు రిటర్న్ వచ్చేసింది నీ జీవితం ప్రశాంతంగా వెలుతురుగా ఉంటుంది అది ఒకటి పాలతో చేసిన నైవేద్యం పాలతో చేసిన నైవేద్యం పాలు లేకుండా ఇంట్లో ఉండదు పెరుగు పాలు ఖచ్చితంగా ఉంటుంది పాలతో చేసిన స్వీట్నెస్ స్వీట్ ఐటమ్స్ ఏదైనా చక్కె ఈ పొంగల్ కానీ లేక స్వీట్ ఐటమ్స్ కానీ పాలు చేస్తారండి వాళ్ళు చేసి దేవుడికి నైవేద్యం పడతారు లక్ష్మీమ్మకి ఏదంటే ఇష్టం అండి డబ్బు అన్నారు మీరు డబ్బు కావాలన్నారు లక్ష్మీకి కావాల్సింది ఏదైనా తెలుసా మీకు డబ్బు నేను దేవుడి పరంగా చెప్పలేదు నిజంగా సైన్స్ అండి ఇది సైన్స్ పరంగానే చెప్తున్నాను డబ్బు ఆమెకి ఇష్టం డబ్బు అనేది లక్ష్మే కదా నిజ కూడా డబ్బు ఉంది అది లక్ష్మే కదా ఆమెకి ఇష్టం ఏదన్నప్పుడు మీరు తెలుసుకోవాలి కదా వాళ్ళు తెలుసుకున్నారండి ఆ సీక్రెట్ ని చేసిన నైవేద్యం పాలు పెట్టిన కూడా చాలా స్వీకరిస్తా ఒక నైవేద్యం ఆ పాలు పెట్టి పెట్టి చూడండి ఆ నై ఆనందండి పాల్సై చేసిన స్పిట్ ఇంకా నైవేద్యం అండి వాళ్ళు పెడతారండి ప్రతినిత్యం పెడతారండి పాదసై చేసిన నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు స్థిరంగా నాట్యం వేస్తాదండి స్థిరత్వం కూర్చుంటది ప్రతిరోజు డబ్బు అండి వాళ్ళు నువ్వు ఏ మార్వడైనా డబ్బులే ప్రతిరోజు రోజు డబ్బునే ఉంటాడా ప్రతిరోజు డబ్బునే చూస్తా రొటేషన్ జరుగుతూనే ఉంటుంది మళ్ళీ వాళ్ళు స్థిరత్వం లాకర్ లో పెట్టండి లక్ష్మీదేవి ఉండడానికి ఇంకొక సీక్రెట్ మార్వడి దగ్గర ఏంటంటే మెయిన్ అండి వాడు వచ్చి దాన్ని మళ్ళీ రొటేషన్ బిజినెస్ డెవలప్ చేస్తూనే ఉంటాడు బిజినెస్ మీద పంపుతా వచ్చింది డబ్బు ఈరోజు మళ్ళీ వాడి దగ్గర బట్టల్ షాప్ ఉంటుంది గోల్డ్ బిజినెస్ ఉంటుంది మళ్ళీ నగలు తాకట్టు పెట్టుకుని డబ్బుని రూపంలో పంపిస్తూ ఉంటాడు వాడు అంటే డబ్బును అక్కడ పెట్టలేదు మళ్ళీ పంపిచేస్తున్నాడు అంటే వాడి డబ్బుకి ఏం తీసుకున్నాడు నాకు గోల్డ్ తీసుకున్నాడు తాకట్టు పెట్టుకున్నాడు డబ్బు రొటేషన్ పోతా ఉన్నది అందువల్ల వాడి దగ్గర ఇష్టపడతాదండి డబ్బు రావడానికి మారవాడి సీక్రెట్ ఏంటంటే మారువాడిని పుష్కలంగా డబ్బు దినం నిరంతరం వాడి దగ్గర డబ్బు రావడానికి కారణం ఇదే ఇదే డబ్బు చేస్తాడు లక్ష్మీదేవిని ప్రతిరోజు ఆహ్వానిస్తాడు ఆమె ఆనందంగా ప్రశాంతత అంటే సంతోషపెడతాడు పాలతో సంబంధించిన స్వీట్నెస్ పెడతాడు స్వీట్ పెడతాడు పాలు పెడతాడు నైవేద్యం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నిరంతరం పాలు ఉంటుంది ఏ ఇంట్లో అయితే పాలు పెరుగు ఉంటుంది ఆ ఇంట్లో అన్నీ ఉంటుందండి అంటే కొంతమంది ఇంట్లో ఉంటుందండి పాలు పెరుగు పాలు పెరుగు ఉంటుంది దాన్నే పాలు స్టవ్ మీద పెడతారు వీళ్ళు వేరే కథల్లో మాట్లాడుతుంటారు అది పొంగి కింద పోయా అది పోయా మాడివాసన వచ్చేసా ఏ ఇంట్లో అయితే మాడివాసన వాసన ఆ వెళ్ళి పోయా పాలు పొంగి పొంగి కింద మాడి వేసిన రాకూడదండి రాకూడదు దాని పవిత్రత అండి పాలు పవిత్రత కదా పెరుగు కొంతమంది తినేసి కొంచెం ఆడ బారేసి ఉంటారు అది మరో రోజు ఎత్తిపోస్తారు మతించలేదండి ఎలా ఉంటుందండి నీ నీకు డబ్బు మారువాడికి మనకి సీక్రెట్స్ మారువాడి సీక్రెట్స్ ఎలా ఉంటుందండి గొప్పగా ఉన్నతంగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఏదైనా ఉన్నతంగా ఆలోచిస్తారు ఏదైనా వాళ్ళు ఉన్నతంగానే చేస్తారు వాళ్ళు సీక్రెట్ అంటే ఏదైనా ఎంచుకోవడంలో కూడా చూడు కాస్ట్లీ వాళ్ళు పెట్టే దాంట్లో కూడా పాలుకు మించింది ఏమి ఉండదండి ఈ ప్రపంచంలో పాలు చాలా ముఖ్యమైనది అండి పాలు నైవేద్యం పెడతారు పాలు తెచ్చేసిన స్వీట్ పెడతారు ఒక లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉండుకుంటే ఎక్కడ ఉంటుంది డబ్బు ఎప్పుడు నిరంతరం రొటేషన్ జరుగుతూ ఉండదు వాళ్ళు పెట్టరు స్టాక్ పెట్టే పని ఉండదు వచ్చిన డబ్బును వచ్చినట్టు పంపిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి ఒక దగ్గర ఉండదు కాబట్టి పోయి పోయి వస్తూనే ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళ బిజినెస్ పెడతారు మార్వాడి సీక్రెట్ ఇలా మనం గానీ తయారైనామంటే మనం కూడా వెళ్తామండి ఇది మార్వాడి సీక్రెట్ కాబట్టి ఈ రోజు నేను మార్వాడి నేను బిజినెస్ చేసినందుకు ఆ యూనివర్స్ కి చాలా చాలా కృతజ్ఞతలు యూనివర్స్ బాబు గారు చూసారు కదా మార్వాడి సక్సెస్ సీక్రెట్ వాళ్ళ లాగా మనం డబ్బు సంపాదించాలంటే బాబు గారు చెప్పిన అఫర్మేషన్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ